हाई फ्रेंड्स वेलकम टू सीपी चारेपल्ली ब्राह्मण वंटलु मुंदुगा सब्सक्राइबर्लकंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादालु वीडियोलो पनिगंटाकु पोडि अंडि चाला बागुंटुंदि मामूलु मन चिंताकु पोडि अट्ला मादिरि इदि कूडा पनिगंटाकु पोडि सूपर गा उंटुंदि अंडि टेस्ट आरोग्यानिकि चाला चाला मंचिदि खच्चितंगा चेसुकोंडि चाला ईजीगा चेसुकोवच्चु इदि इड्ली दोश पूरी चपाती అన్నంలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కలుపుకొని తిన్నా దోశ మీద నెయ్యి దోశ వేసుకొని దాని మీద చల్లుకొని తిన్నా కూడా భలే రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కడిగి ఆరబోస్తున్నానండి బాగా. ఏంటి సూపర్ గా ఉంటుంది. బాగా శుభ్రంగా కడిగి ఇట్లా ఆరబెట్టుకొని ఆరిన తర్వాత మళ్ళా వర్క్ స్టార్ట్. పొన్నగంటి ఆకు పొడి చేస్తున్నానండి. ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు పొన్నగంటి ఆకు ఇట్లా కడిగా ఆరబోసుకోవాలా. పొడి పొడిగా అయిపోవాలి బాగా. ఉప్పు, జీలకర్ర, ధనియాలు, నూనె, ఎండు కొబ్బరి, మిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు. అంతేనా? ఎండు కొబ్బరి చెప్పి వేయి. పొడి కండి ఎండు కొబ్బరి పొనగంటాకు పొడి. పొనగంటాకు పొడి మా అమ్మ పాపం మర్చిపోతా ఉంటుంది మధ్య చేసేటప్పుడు ఏమి గుర్తుండదు. ఎక్కువైపోయింది. వేగిందండి ఇది. ఎండుమిరపకాయలండి. వేగాయండి ఇవి కూడా. శనగపప్పు, శనగపప్పు ఒక కప్పు అండి. బాగా వేగాల. బాగా వేయించుకోవాలండి. ఇట్లా కమ్మదనంగా వాసన వస్తుంది ఇప్పుడు వేగినట్టు. బాగా ఎర్రగా వేగాలి. పచ్చళ్ళకి ఎప్పుడు పచ్చళ్ళకు పుళ్ళకు బేడలు బాగా వేగితేనే టేస్ట్ వచ్చేది. అయిపోయిందా? నెక్స్ట్ మినప్పప్పు. అది ఎంత? హాఫ్ కప్పు. హాఫ్ కప్పు ఎక్కువ వేసుకోవాలా? మినపప్పు తక్కువ వేసుకో. పొళ్ళకు కమ్మదనం రావాలంటే మనము ఇట్లా వేసుకోవాలి. ఇవి కూడా అంతేనండి. అట్లే వేయించుకోవాలా? దోరగా వేయించుకొని లాస్ట్ ధనియాలు హాఫ్ కప్ అండి. ధనియాలు హాఫ్ కప్ అంటే మినపప్పు రెండు చెంచాలు. ఓకే, అది ఎట్లా చెప్పు. మినపప్పు, ధనియాలు రెండు ఒకే ఇదే అంతే. కొల్తా ఊరికి ఎట్లా వేగితే చాలు కదా ఇవి. పొనగంటాకండి. నిన్నటి నుంచి ట్రై చేస్తే ఇవాళ కుదిరింది. ఇది నిన్ననే చేయాల్సిందండి. ఒకరోజు లేట్ అయిపోయింది. వేరే వీడియోలు చేసుకుంటా టైం కుదరక ఇట్లే ఉండిలే.
గట్టి పడుతుంది అంటే వేడికి అంటే అంటే వేడి బాగా ఆరిపోయింది కాబట్టి గట్టి పడు పెళ్ళ పెళ్ళ అంటే पड़ी रेडी अनगंटाक पड़ी पनगंटाक पड़ी चेसको तिनी हाईगा नेय्यि वेसुकोनी वेड़ वेड़िगा ఇడ్లీలకి దోశకు చపాతీకి అన్నిటికీ పనికొస్తుంది చాలా మెడికేటెడ్ ఇది అన్నంలోకి ఒళ్ళకి చాలా మంచిదండి దోశపైనట్లా బాగా నెయ్యి వేసుకొని చల్లుకొని తింటే సామిరంగా ఉత్తలంగా చాలా ఆరోగ్యం ఒళ్ళకి కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుందండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి पक्ने गंट सबल प्रेस अब मैं वीडियो नोटिफिकेशन वस्ता है धन्यवाद थैंक यू वेरी मच।